హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈ రోజు మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. సో బేసిక్ గా మనకి మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు అని పాట పాడుతూ అవన్నీ అలా లాగిన్ చేస్తూ ఉంటే మనకెంత నోరు ఊరుతుంది చెప్పండి. అసలు ఇంతకీ వివాహ భోజనంబు ఎలా ఉంటుంది అని చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను హైదరాబాద్ రోడ్ నెంబర్ 10 గాయత్రి హిల్స్ దగ్గర ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. సో ప్రస్తుతానికి నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి వివాహ భోజనంబు ఎలా ఉంటుంది, హోటల్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ వంటకాలు ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను అనమాట. చెఫ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఇక్కడ స్పెషల్స్ ఏంటి, వంటలు ఎలా చేస్తారు, ఎలా ఉండబోతాయి అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు లేట్ పదండి వెళ్దాం. అందరికీ నమస్కారం. మీ షెఫ్ యాదగిరి మీ ముందుకు వచ్చాడు, మరొక కొత్త రకమైన పులావ్తో మీ ముందుకు వచ్చాడు. ఎందుకంటే రెగ్యులర్గా మీరు డైట్ చేసే పీపుల్స్ అందరు కూడా తినాలంటే ఇబ్బందులు పడుతుంటారు. డైట్ ఫాలో చేయాలంటే ఏం తింటే మళ్ళీ డైట్ మిస్ అవుతుందని చెప్పేసి భయంతో మీరందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా కొత్తగా మీ అందరి కోసం ఈరోజు సామల చేప పులావ్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సామల చేప పులావ్కు కావాల్సిన పదార్థాలు మనం చూసాం కదా. ఎందుకంటే మనము డైట్ చేసేటప్పుడు మామూలుగా మనము ఎంత డైట్ చేసినా కూడా లాస్ట్కు మనం ఏదో ఒక రకంగా మనం చక్కగా పులావ్ అనేది తినకపోతే తృప్తి పడదు, మనము మనసు లాగేస్తూ ఉంటుంది. కాబట్టి మనసుకు మరీ కఠినంగా డైట్ చేయకుండా మనకి ఇష్టం వచ్చిన పదార్థాలను మనం తినుకుంటూ, కానీ డైట్కు కావాల్సిన ప్రోటీన్స్ కావాల్సిన పోషక విలువలు కావట్ల ఫుడ్డును మనము గమనించి అలాంటి ఫుడ్డును మనం తీసుకున్నట్టయితే నిజంగా ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మరి దానికి ఆ తెలుసుకునే విధానమే మనము సరిగ్గా తెలుసుకోలేక ఏది పడితే అది తినేస్తూ ఏది మనసు లాగేస్తుంది. కఠినంగా ఒక వారం రోజుల పాటు మనం చక్కగా నిష్ఠతో ఉంటాం, కానీ వారం రోజుల తర్వాత ఎక్కడో ఫ్రెండు ఫంక్షన్ వెళ్ళడమో లేకపోతే ఏదో జరిగినప్పుడు ఈ వారం రోజుల డైట్ మొత్తం ఒకటే రోజు కుమ్మేస్తుంటాం, డైట్ మిస్ అవుతుంటాం, మళ్ళీ మేము స్లిమ్గా కాలేమనుకుంటాం. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏంటంటే ఏది చేసినా కూడా దీక్ష మండల దీక్ష అని చెప్పేసి ఏదైతే పెద్దలు ఆచరణ చేశారో 6 వారాల పాటు మనము చక్కగా ఏది చేసినా కూడా 6 వారాల పాటు డైట్ చేయగలడానికి మనం చక్కగా ఆహార పదార్థాల్లో అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అలాంటి రెసిపీలు ఇప్పుడు మీకోసమే ప్రత్యేకంగా చూపిస్తున్నాను. సామల చేప పులావ్కు కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. మనం చక్కగా ముందు ఫిష్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో మనం ముందుగా, నేను ప్రతిదీ చెప్తూ ఉంటాను, ఇంగ్రీడియంట్స్ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. వంటల్లో మార్పులు రావాలి, యువతరానికి మనం అందించాలి. ఏంటంటే కోట్ల రూపాయలు సంపాదించామని చెప్పేసి మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. నా యువతరానికి మా పిల్లలకు చాలా బాగా సంపాదించి పెట్టాం అనుకుంటాం, కానీ పొరపాటు అండి. రాబోయే పరిణామాలు ఇంకొక 5 ఏళ్లలో ఫుడ్లో మార్పులు తీసుకురాకపోతే మనం సంపాదించింది మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టడానికి కూడా మన స్తోమత సరిపోదు. కాబట్టి దయచేసి వంటల్లో మార్పులు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏ పదార్థాలు వాడితే మనకు మంచి జరుగుతుంది, ఏ పదార్థాలు వాడడం వల్ల మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోగలిగితే మనం అందరం కూడా చక్కని ఆహారం తిన్నట్టు అవుతుంది. కాబట్టి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చి పసుపును దీంట్లో కలిపి మిక్సీలో ఆడించుకొని ఈ ముద్ద తయారు చేసుకున్నాను. ఫస్ట్ చేపల్లో, ఎందుకంటే యాంటీబయాటిక్ పసుపు కావాలి, చేపల్లో కొంచెం నీచు పదార్థం నీచు వాసన ఉంటుంది కాబట్టి మనము అదేవిధంగా
తర్వాత ఉప్పు రుచికి సరిపడ కాకపోతే ఇంకా మనము ఆరోగ్యకరంగా ఉండాలి చాలా టేస్టీగా ఉండాలి బాగుండాలి అంటే ఉప్పును కూడా అవాయిడ్ చేసి కల్లుప్పు అంటే దొడ్డుప్పు దొరుకుతుంది అది వాడండి అది కూడా ఇంకా బెటర్గా ఉండాలి అనుకుంటే సైంద లవణం ఖచ్చితంగా మీకు ఆ మార్కెట్లో అవైలబుల్ ఉంటే సైంద లవణాన్ని కూడా వాడి మీరు వంటలు చేసుకోండి ఇంకా ఆరోగ్యకరం ఉప్పు వేసుకున్నాం అదేవిధంగా దీంట్లో ఎక్స్ట్రా కొంచెం పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం బ్రౌన్ ఆనియన్ వేయించిన ఉల్లిపాయలు కొంచెం ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కొత్తిమీర పుదీనా బాగా వేసి చక్కగా మనం అన్నీ కూడా పీసెస్కు పట్టేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదా ఇది ఎంత బాగా మసాలా చేపకు పట్టుకుంటే అంత రుచికరంగా ఉంటుంది తినేటప్పుడు మీరు అలా చేప ముక్క తింటున్నామా లేకపోతే ఏదన్నా చక్కగా పండు తింటున్నామా అంత మెత్తగా ఉడికిపోతుంది నోట్లో వేస్తే అలా కరిగిపోయేటంత చక్కగా ఉంటుంది ఈ పులావ్ అంటే పూర్వకాలంలో ఒక 50 ఏండ్లు 60 ఏండ్ల క్రితం వెళ్ళినట్టయితే రెసిపీలు కూడా చక్కగా వాళ్ళు మనము ఇంత టెక్నాలజీ పెరుగుతారంగా ఎన్ని రకరకాల ఆలోచనలు పెరుగుతారంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాత తరం ఎలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఎంత చాలా బాగున్నాయన్నది మనము దాని మీద కొంచెం అవగాహన పెంచుకుంటే అందరికీ డైట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సూపర్గా మీ ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఉంటే ఉన్న రోగాలన్నీ దూరం అయిపోతాయండి యాక్చువల్గా 100 కిలోల వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తి సడన్గా మనము డైట్తోటో ఎక్సర్సైజ్ రూపకంగానో వాకింగ్ రూపకంగానో ఒక 70 కేజీలు అయినా అంటే 30 కేజీల వెయిట్ లాస్ అయ్యింది అనుకుందాం అయితే అతనికి ముందు బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి రకరకాల రోగాలు అప్పటికి ఆవరించి ఉంటాయి కానీ ఒక్కసారి ఒక 30 కేజీల వెయిట్ కానీ మనం లాస్ అయినట్టయితే మీరు తర్వాత చెక్ చేసి చూడండి బీపీ మాయమైపోతుంది షుగర్ మాయమైపోతుంది థైరాయిడ్ మాయమైపోతుంది స్లిమ్ అవుతావు ఆరోగ్యం అంటే మెడిసిన్తో నయమురు చేయలేనిది ఏదైనా సరే ఆహార అలవాట్లను మార్చుకోగలిగితే చక్కగా ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేదండి మన భోజనమే మన పాకశాస్త్రం నేర్పుతుంది ఏంటంటే భోజనంలోనే అద్భుతమైన మెడిసిన్ ఉంది దాన్ని గుర్తించి మీరు వంటలు చక్కగా చేసుకున్నట్టయితే ఇంగ్లీష్ మెడిసిన్ను తీసి డస్ట్బిన్లో వేయించండి ఇది మనకు పాకశాస్త్రం నేర్పుతున్న ఒక పద్ధతి దాన్ని చక్కగా ఆచరిద్దాం ఆరోగ్యంగా ఉందాం చూసారు కదా చక్కగా మసాలా ఊరబెట్టుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం మనం వంటల్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది నూనెలు నూనెలను కూడా మనం జాగ్రత్తగా ఏ నూనె వాడితే మంచిది అది గుర్తించి వంట చేసుకోండి లేదు నూనెను కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది అంటే ఈ 6 వారాల పాటు నూనెను కూడా అవాయిడ్ చేసి చక్కగా మీరు నెయ్యి లేదా వెన్న లేదు అంటే తప్పని పరిస్థితి అంటే గానుగ నూనెలు ఉంటాయి మనమే పల్లి కానీ నువ్వులు కానీ కుసుమలు కానీ తీసుకొని వెళ్ళండి ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాం మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఆనందం మనకు వ్యక్తమవుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా గానుగ నూనె కూడా ఉంటే వాడుకోండి మంచిది ఇక్కడ నెయ్యి వేస్తున్నాను నేను అందరూ కూడా నెయ్యి వేస్తే లావు అయిపోతాం నెయ్యి తినొద్దు అంటారు కానీ నూనె మాత్రం పుష్కలంగా గుమ్మేస్తుంటారు పొరపాటు ఎక్కడ చేస్తున్నాం చూడండి తెలిసి తెలియక చాలా పొరపాట్లు చేస్తుంటాం మనకు మనకే ఇబ్బందులు అవుతుంటాయి ఇందులో జీరా వేసుకోవాలి ఇందులో సోంపు వేసుకోవాలి పొలావులలో సోంపు వేసుకోవడం ఏంది అని అనుకుంటారు మీరు సోంపు వేసుకోండి తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఇక్కడ 2 పదార్థాలు మనం వేసాం తెలియకుండా సోంపు వెయిట్ లాస్ చేయడానికి చాలా దోహదపడుతుంది అదేవిధంగా జీలకర్ర కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ 2 కూడా ఇందులో తెలియకుండానే ఒక మెడిసిన్ను వాడుతున్నామన్న భావనతో నేను అలాంటి పదార్థాలే వాడుతున్నాను కదా ఇలాంటి చక్కటి ఆహారాలు ఎన్నో రుచికరమైనవి ఆరోగ్యకరమైనవి మీరందరూ తినాలి అంటే వివాహ భోజనానికి అన్ని బ్రాంచ్లకు విచ్చేసేయండి అక్కడ ఉన్న మా షెఫ్ టీం అందరూ కూడా వాళ్ళందరికీ ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా
ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయించేయండి, అప్పటిదప్పుడే మీకోసం మీకు స్పెషల్గా పులావులు చేసి ఇస్తాము. మీరందరు కూడా డైట్కు బయటికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ మీకు క్యారేజ్ చేయలేని పక్షాన మిస్ అయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని బ్రాంచ్లు అవైలబుల్ ఉన్నాయి సిటీలో, అక్కడికి వెళ్ళండి, అడగండి. ఒక అరగంట టైం ఇస్తే మీకోసం స్పెషల్గా వంట చేసి పెట్టడానికి మా టీం అందరు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇందాక మనము గత మిల్లెట్స్లో కొర్రలను తీసుకున్నట్టయితే అదొక రకమైన విధానం ఉంటుంది, సామలను తీసుకుంటే ఇంకొక రకమైన విధానం ఉంటుంది. పురాణ కాలంలోకి వెళ్ళినట్టయితే సామలతో నిజంగా చాలా చక్కగా సామల పులావ్ చేసుకొని తినేవాళ్ళంట వాళ్ళ అప్పట్లో. అంటే నూనె వేసుకొని నెయ్యి వేసుకుంటే ఎంత చక్కటి ఫ్లేవర్ వస్తుందో సామలలో కూడా మనం డైరెక్ట్గా ఏమీ లేకుండా దమ్ చేసి ఉడికించిన తర్వాత సామల్లో కూడా ఒక చక్కని ఒక మంచి అరోమ మాత్రం తెలుస్తుంది, అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం దీన్ని సామలలో డైరెక్ట్గా ఇందులో సామలు వేసుకోవాలి. ఒక్కొక్క దానికి దీంట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే స్టైల్లో చేస్తామంటే కుదరదు. దీంట్లో మనకు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇదంతా లాస్ట్కి అయిపోయినప్పుడు ఫిష్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. చూసాం కదా చక్కగా, ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు మాత్రం అద్భుతంగా ఆరోగ్యకరమైన వంటకం ఈరోజు చేస్తున్నామని చెప్పి ఫీల్తో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చక్కగా మనం ఎందుకంటే సామలను కూడా ముందు రోజు రాత్రిలో నానబెట్టుకొని మరుసటి రోజు మనం ఉదయాన్నే కానీ మధ్యాహ్నం కానీ చేసుకుంటే నష్టం ఏం లేదు. మనకు ఎంత నానితే దీంట్లో ఉన్న, ఎందుకంటే ఎనీ మిల్లెట్స్కి వెళ్ళినట్టయితే పొట్టు ఉంటుంది పైన, పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా నానబెట్టుకుంటే తొందరగా మనం వంట చేసుకోవచ్చు. ఇది మనకు సామలను ముందుగానే చక్కగా నానబెట్టుకున్న సామలను తీసుకొని మనము బాగా ఉడికించిన తర్వాత అది ఉడికి సమయానికి ఫిష్ ఏదైతే మనము మసాలాను చక్కగా ఉప్పు కారము పసుపు వేసి మనం ఏదైతే చేసామో అది చక్కగా దీంట్లో వేసుకుందాం సామాన్లు. ఇదైతే ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా సామలు చాప ఏంటంటే కాలి చెగదలిగితే ఉడికిపోతుంది కాబట్టి. చివరిగా ఏంటంటే మనం దీంట్లో చక్కగా బ్రౌన్ ఆనియన్ వేసుకోవచ్చు. అంటే ఎంత రుచికరంగా ఉండాలి వంట చేసుకున్నట్టు అన్నదానికి చిన్న చిన్న టిప్పులు వాడితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చిన్నని మంట పైన ఒక 5 నిమిషాల పాటు ఉడికితే మనకు పులావ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా సామల చేప పులావ్ రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసుకుందాం. వావ్, నిజంగా ఇది నేను కొన్ని ప్రత్యేకమైన డిషులు చేస్తూ ఉంటాను కానీ నిజంగా నేను చేసే డిషుల్లో ఇదొక సిగ్నేచర్ డిష్ అని అనుకుంటున్నాను నేనైతే. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ డిష్, ఆరోగ్యంకు కొరత లేదు, టేస్ట్కు తక్కువ లేదు. ఇలాంటివి ఎన్నో ఎన్నో డిషులు మీకోసం వివాహ భోజనంబు సిద్ధంగా ఉంది ఆరోగ్యకరమైన వంటలు అందించడానికి. చక్కగా కొత్తిమీర చల్లుకుంటే దీనికి అంచుకు మీరు ఏది వేసుకొని తింటే బాగుంటుందని మళ్ళీ మీ అందరు కూడా డౌట్ ఉంటుంటుంది కాబట్టి దీనికి కూడా మీరు పెరుగు చట్నీ, పలసని పెరుగు చట్నీ, ఆ పెరుగు చట్నీలు కూడా ఇంకా మీకు ఆరోగ్యకరంగా బాగుండాలంటే సబ్జ గింజలు నానబెట్టిన సబ్జ గింజలు పెరుగు చట్నీలు వేసుకోండి, కొంచెం ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉప్పు. ఇవి కలిపి మీరు పెరుగు చట్నీ చేసుకొని దీనికి నంచుకొని పెరుగుతో తిన్నట్టయితే నిజంగా చాలా అద్భుతమైన డిష్, మీకోసం మీ షెఫ్ యాదగిరి గారు తయారు చేశారు. మీరు అందరూ ట్రై చేయండి, లేదంటే వివాహ భోజనానికి ఇవి చేయండి.
సో మా ప్రేక్షకుల కోసం ఎంతో ఆరోగ్యకరమైన సో రుచికరమైన ఒకటేదో చేశారనైతే నాకు అర్థమైపోయింది. మరి ఏం చేశారో చెప్తే నేను టేస్ట్ చేస్తాను. ఆరోగ్యకరమైన ఆహారం సామల చేప పులావ్ నా చేతిలో. సామల చేప పులావ్ అవును. సో వేరే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ ఇంకెంత డిఫరెంట్గా ఉంటుందో ఒక మనం అంటే ఆహారాన్ని ఇప్పట్లో మీరైతే ఇది తినుండరు. ఓకే, ఇది సామల్లది పులావ్ మాత్రము పురాణ కాలంలో ఒక 50 ఏళ్ళ క్రితం పుష్కలంగా పెద్దవాళ్ళు తినేవాళ్ళు. 50, 60, 70 ఏళ్ళ క్రితం. ఇప్పుడు వాడకలు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ఓకే, ఆరోగ్యం ఎప్పుడైతే కాన్సల్టేషన్ పైన వాళ్ళ దృష్టి పెట్టడం జరుగుతుందో ప్రేక్షకులందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళందరి ఆరోగ్యం బాగుండాలన్న కోణంలో ఈ డైట్ను ఫాలో చేసే వాళ్ళందరూ కూడా ఇది చక్కటి ఆహారం అవుతుందని నేను అనుకొని ఇది తయారు చేయడం జరిగింది. మరి మీరు కూడా ఎందుకంటే మీరు అందరు కూడా యాంకర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం డైట్ ఫాలో అవుతుంటారు. మరి వాళ్ళందరికీ డైట్ ఫాలో అయ్యే రకరకాల తినాలని ఆతృతత ఏవో చెప్తూ ఉంటారు. కానీ ఆహారాన్ని మించిన ఆరోగ్యం ఏది లేదు. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే చాలా బాగుంటుంది. ఓకే, స్మెల్ ఎదిరిపోయింది. స్పూన్స్ నేను టేస్ట్ చేస్తాను. సాముల చేప పలవ. చేప ఏంటి అంత మెత్తగా, చాలా శుద్ధి మెత్తగా ఉంది చేప. నేను ముందే కుకింగ్ చేసేటప్పుడే చెప్పాను. ఓకే, అది ఏంటంటే ఆ సామలలో ఉన్న వేడికి చాలా ఉడికిపోతుంది. దాంట్లో మనం కొర్రమేను వాడాం. రకరకాల బోన్లెస్ చేపలు ఉంటాయి, అది వాడకండి. కొర్రమేను వాడితే చాలా రుచికరంగా ఉంటుంది. ఆ స్టీమ్కు ఏదైతే సామలలో ఉన్న వేడితనం ఎక్కువ ఉంటుంది, స్టీమ్కి అది ఉడికి ఇంకా స్మూత్గా అవుతుంది. సో చూశారు కదా, చెఫ్ యాదగిరి గారు మన కోసం చేసి పెట్టిన రెసిపీ ఎంత టేస్ట్గా ఎంత ఆరోగ్యకరంగా ఉందో. సో మీరు కూడా దీని టేస్ట్ చూడాలంటే ఖచ్చితంగా వివాహ భోజనంకి రావాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.